జనసేన ఉమ్మడి పార్టీ లోక్సభ అభ్యర్థి రత్నప్రభ పట్టణంలో క్రాస్ రోడ్ నుండి కాశీపేట ఆర్ట్ సెంటర్ ప్రధాన కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తిరుపతి లోక్సభ అభ్యర్థి రత్నప్రభ మాట్లాడుతూ వెంకటగిరిలో ర్యాలీలో వస్తుంటే మురికి గాలులు చూస్తుంటే ఈ మురికిలో బ్రతుకుతున్నాను, ఈ మురికిలో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నారో నాకు తెలియదు, అలాంటి మురికిలో ఇంకా ఉండాలనుకుంటున్నారా, ఒకసారి ఆలోచించండి, స్థానికంగా ఉండే నాయకులు మీకు ఏం చేశారు అలానే వదిలేశారు, దారిలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని చూశా ఆయన అక్కడ నిల్చుని చూస్తున్నాడు, ప్రజలు ఎంత కష్టపడుతున్నారో చూడండి అంటూ అలా చూస్తూ ఉండిపోయారు, నోరు విప్పి మాట్లాడలేకపోతున్నారు. కానీ మీరు నోరు విప్పి మాట్లాడొచ్చు, మీ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని ఆమె తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్, బీజేపీ నాయకులు ఎస్ఆర్ఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆ మూర్తి దాని మీద బట్టలు లేదు.